బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, చాలా మందికి విటమిన్ డి తగ్గడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఈ విటమిన్ డి అసలు ఎలా తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది, అలాగే మనం విటమిన్ డి పొందాలి అంటే ఓన్లీ సన్ నుంచే పొందగలం లేదా టాబ్లెట్స్ వాడి కూడా పొందొచ్చు అంటారా? యా, దేర్ ఆర్ సమ్ మెడికేషన్స్ అండ్ ఈవెన్ కొన్ని టాబ్లెట్స్ వల్ల కూడా మనకు విటమిన్ డి కన్జంప్షన్ కూడా ఉంటుంది. బట్ నా ఉద్దేశం ప్రకారం అయితే న్యాచురల్లీ మనం పెంచాలి. అవును. ఓకే, విటమిన్ డి డెఫిషియన్సీ రాకుంటే ఉండాలంటే డైలీ వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ సార్ట్ ఆఫ్ టైమ్ ఇన్ ద సన్ లైట్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ ఆరెంజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు గెట్ అవర్ విటమిన్ డి రికవరీ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో ఆరెంజ్ మనం ఎవరికైనా సరే వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఆరెంజ్ కూడా తినొచ్చు. దానిలో విటమిన్ సి కూడా ఉంది, బట్ డి ఆల్సో ఇస్ దేర్. దట్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్ సి, ఐఎమ్ నాట్ సెయింగ్ నో, బట్ దాంతో పాటు మనకు ఈవెన్ విటమిన్ డి కన్జంప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఆరెంజ్ అయితే సో ఆల్ ద సిట్రస్ ఫుడ్ ఆల్ సార్ట్ ఆఫ్ పులుపు ఉన్న ఐటమ్స్ నార్మల్గా మనకు జనరల్గా మనకు విటమిన్ సి వస్తూనే ఉంటాయి, బట్ విటమిన్ డి ఉన్న ఐటమ్స్ వచ్చేసి దట్ ఈస్ ఆరెంజ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ నార్మలీ ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద సన్ లైట్ బట్ నాట్ విత్ ఫుల్ షార్ట్స్ అండ్ ప్యాంట్స్ అట్లా కాదు. మనం సపోజ్ వీ హ్యావ్ టు బి ఎక్స్పోజర్ టు ద సన్ లైట్. ఈ ఎక్స్పోజర్ మనం సన్ లైట్ ఎక్స్పోజర్కు మనం వెళ్ళాలంటే లైక్ మనం హాఫ్ స్లీప్స్ వేసుకోవాలి. కనీసం ఎంత అయినా మనకు సన్ లైట్ ఎక్స్పోజర్లో ఉండాలి. అండ్ ఫేస్ ఎట్లయితే ఉంటుంది దాంతో బట్టి లెగ్ కూడా సపోజ్ యు ఆర్ వేరింగ్ షార్ట్స్ అలాంటి ఐటమ్స్ ఎట్లా వేసుకుంటే సో కొంచెం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనకు ఎక్స్పోజింగ్లో ఉంటుంది. సో 100% వీఆర్ గోయింగ్ టు గెట్ విటమిన్ డి అండ్ ఎనఫ్ విటమిన్ డి ఫ్రమ్ దట్. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ లైక్ సన్ లైట్ ఇస్ హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఐటమ్స్ ఇన్ అవర్ వరల్డ్ యాక్చువల్లీ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ. సో మనము ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ గెటింగ్ ఓన్లీ విటమిన్ డి ఫ్రమ్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్. సన్ లైట్ ద్వారా వీఆర్ గెటింగ్ యాక్చువల్లీ హార్మోన్స్, ఈవెన్ వీఆర్ గెటింగ్ ఆక్సిజన్, ఈవెన్ వీఆర్ గెటింగ్ విటమిన్ డి. ఓకే, ఈవెన్ వీఆర్ గెటింగ్ ఫైటో న్యూట్రియన్స్. ఓకే, సో మచ్ ఆఫ్ ఐటమ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్. సో సన్ లైట్ ఎక్స్పోజర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ వెరీ ఎసెన్షియల్ పాయింట్ అక్కడ. అండ్ ఇది కాకుండా అనదర్ థింగ్ ఇస్ దట్ లైక్ మనం చూడాలి లైక్ వన్ ఈజ్ ద సన్, ద సెకండ్ ఈజ్ ద అర్త్. ఓకే, సో దిస్ టూకు మనం బేస్ చేసి ఎప్పుడైనా మనం నడిస్తే మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఎప్పటికీ ఉండదు అన్నమాట. ఓకే, బికాస్ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తే మనకు రకరకాల పెయిన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి అండ్ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ దట్. అండ్ ధరతీ గురించి నేను ఎందుకు చెప్పానంటే అంటే ఈ మనకు ఈ సోయిల్ ఉంది కదా, సోయిల్ మట్టి మనం చెప్తున్నాం, మడ్ టైప్ మట్టిలో ఒకరు ఇన్ కేస్ డైలీ బేసిస్లో హాఫ్ అన్ అవర్ చప్పలు వేసుకోకుండా వాళ్ళ డైరెక్ట్లీ కాలు అక్కడ పెట్టేసి వాళ్ళు కూర్చుంటే కూడా వాళ్ళకు 100% విటమిన్ డి డెఫిషియన్సీ రికవర్ అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో సన్ రైజ్ నుంచి ఎవరు తీసుకుంటున్నారు సార్? అంతా టాబ్లెట్స్ పైన కదా. Yes, అంటే ఏ ప్రాబ్లమ్స్ పైన, బట్ టాబ్లెట్స్ ఇస్ నౌ డేస్ ఆల్ ద విటమిన్ డి టాబ్లెట్స్ దట్ ఈస్ మేడ్ అప్ ద కెమికల్స్. వితౌట్ కెమికల్ నోబడి ఈస్ ప్రిపేరింగ్ దట్. అండ్ ఆ కెమికల్ టాబ్లెట్స్ మనం ఎప్పుడైనా వేసుకుంటే కెమికల్ది కూడా మనం సైడ్ ఎఫెక్ట్స్ మనం తీసుకోవాలి తప్పదు. అండ్ దాని తప్పటి అది కూడా దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సోర్స్. దట్ ఈస్ ఓకే అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఆ తర్వాత సంగతి ఏంటి, తర్వాత సంగతి మీరు ఆలోచిస్తే డైలీ బేసిస్లో ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఆన్ ద బేర్ ఫుట్ ఆన్ ద సోయిల్, నార్మల్ సోయిల్లో మీరు నడవండి కొంచెం, లేకపోతే హాఫ్ అన్ అవర్ మీరు జస్ట్ చైర్ మీద మీరు కూర్చోండి, చప్పలు వేసుకోకుండా మీరు కూర్చోండి, కాలు కింద ఉండాలి. అందుకే నేను చెప్పాను ఈ ధర్తి అండ్ సన్. సో దిస్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ విటమిన్ డి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ న్యూట్రిషియస్ ఫుడ్ మనం
ఫుడ్ ఇస్ ఇన్ ద మిడిల్ స్టేజ్ అండ్ దిస్ ధర్తి అండ్ స్కై లైక్ సన్ ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో దిస్ హాస్ గాట్ ద మేజర్ రోల్ ఫర్ విటమిన్ డి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఎప్పుడైనా సరే మనకు ఇన్ కేస్ అవకాశం ఉంటే ఎక్కడైనా గార్డెన్కి వెళ్తే అక్కడ మీరు వాకింగ్ చేశారంటే కూడా మీకు బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి, అప్పుడు చప్పలు వేసుకొని కాదు. బేర్ ఫుట్ మీరు వాకింగ్ చేస్తే అక్కడ గ్రాస్ ఫీల్డ్ ఉంటే గ్రాస్ దగ్గర నుంచి కూడా మన శరీరంకు విటమిన్ డి డెఫిషియన్సీ మనకు రికవర్ అవడం అవకాశం ఉంది అండ్ అక్కడి నుంచి మనకు ట్రాన్స్మిట్ అవుతుంది మన బాడీలో. సో మనం ఏం చేయాలంటే గ్రాస్ ఫీల్డ్ ఎప్పుడైనా సరే మినిమం హాఫ్ అన్ అవర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వాకింగ్, లేకపోతే మడ్ లాంటి మట్టిలో మీరు కూర్చోవాలి. ఓకే, దట్ యు హావ్ టు సిట్ ఇన్ ద చైర్ అండ్ వి హావ్ టు పుట్ అవర్ బోత్ ద లెగ్స్ ఆన్ దట్ మడ్ మడ్ లాంటి మట్టిలు కూడా పెట్టవచ్చు, మీరు నార్మల్ మట్టిలు కూడా మీరు నడవచ్చు. సో దాని ద్వారా కూడా మనకు రికవర్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సన్లైట్. సో దీనివల్ల 100-100% మనకు విటమిన్ డి డెఫిషియన్సీ మనకు తగ్గిపోతుంది అండ్ విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్. అండ్ ఈ పెయిన్ తగ్గడం మనకు ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. ఇఫ్ సపోజ్ ఒక వ్యక్తి ఒక రోజుకి ఒక 2 అవర్స్ ఓన్లీ మార్నింగ్ 1 అవర్ అండ్ ఈవినింగ్ 1 అవర్ బేర్ ఫుట్గా మన ఇన్ కేస్ గ్రాస్ ఫీల్డ్ ఎక్కడైనా గ్రాస్ గార్డెన్ ఉంది అక్కడ మీరు వెళ్ళి నడిచారంటే మీకు అసలు మెడిసిన్ అవసరమే లేదు. ఆటోమేటికలీ మీ బాడీలో ఉన్న ఇక్కడ ఉన్న పెయిన్స్ కూడా మొత్తం తగ్గుతుంది. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దే మస్ట్ ట్రై దిస్, ట్రై చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వీఆర్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ దిస్ 2 థింగ్స్ నౌ బికాస్ ఆల్వేజ్ వీఆర్ వైరింగ్ షూస్, వీఆర్ బిజీ ఇన్ ద వర్క్ అండ్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్. వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ అవుట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఓకే బయట ఇంటి నుంచి మనం బయటికి వెళ్ళాలంటే ఇమీడియట్లీ వీఆర్ పుట్టింగ్ హెల్మెట్ ఇఫ్ యూఆర్ ఆన్ ద బైక్ అండ్ ఫుల్ షార్ట్స్ ఆర్ కవర్డ్, ఫుల్ ప్యాంట్స్ ఈజ్ కవర్డ్. ఈవెన్ పాదాల దగ్గర కనీసం కొంచెమైనా స్పేస్ ఉంటే అది కూడా మనం షూ వేసుకుంటున్నాం, అది కూడా కవర్డ్. సో వీఆర్ నాట్ గెటింగ్ సన్ లైట్ ఎక్స్పోజర్ అట్ ఆల్. దట్ ఈస్ నంబర్ వన్. ద నంబర్ టూ, మనం ఎప్పుడైనా ధర్తి మీద నడవాలంటే కనీసం బేర్ ఫుట్గా నడవాలి, అది కూడా అవకాశం లేదు, మనం చప్పలు వేసుకొని తిరుగుతున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు మోస్ట్లీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ మీరు చూడండి, ఇఫ్ యూ థింక్ అఫ్ ఎ ఫార్మర్, వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ జనరల్గా రాదు. ఎందుకు రాదు అంటే దే ఆర్ ఇన్ టు సన్లైట్ ఎక్స్పోజర్, దే ఆర్ ఇన్ టు అర్త్. సో ధర్తిలో కూడా టచ్లో ఉన్నారు, సన్లైట్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు నార్మల్గా ఒక ఫార్మర్ అయితే వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ రాదు. ఓకే ఓకే, కొంతమంది తాగుతారు చేస్తారు, వెరీ అక్వార్డ్ లైఫ్ స్టైల్స్ కూడా వెళ్ళిపోతే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. దే మైట్ స్పాయిల్ దేర్ హెల్త్ అండ్ దే మే గెట్ డెఫిషియన్సీ. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. అదర్వైజ్ ఒకరు బ్యాడ్ హ్యాబిట్స్లు సపోజ్ లేదనుకోండి అండ్ డైలీ బేసిస్లో వాళ్ళ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ అర్త్కు టచ్ అయ్యి ఉంటే వాళ్ళకు నార్మల్గా విటమిన్ డి డెఫిషియన్సీ అస్సలు రాదు. Yes, right. Thank you.